మాక నీళ్లు లేవు, మాకు మళ్ళీ రోడ్డు మంచిగా లేదు. మా గల్లీలో పెద్ద రోడ్డు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, పడుతున్నాం, లేస్తున్నాం. మరి పెన్షన్ 2000 పెన్షన్ వస్తుంది, అందినాయి. బాగుంది సార్, గెలవాలి కదా, అన్న అన్నం పెట్టాలి, సున్నం పెట్టదు కదా, గెలవాలి గెలవాలి. గరీబ్ వాళ్ళని చూడాలి, మా అన్ని రేకులు ఇండ్లు, మాకేమైనా రేకులు కడుకుందానికి సౌలభ్యం చేయాలి. నల్లలు లేవు, నీళ్ళు సరిగా రావు, అంత చెరువుకుంటూ నిండా కానీ నీళ్ళు మాకు వస్తారు. నీళ్ళు వాడు నీళ్ళు రావాలి, బాగా నీళ్ళు రావాలి. మరి మేము గరీబ్ వాళ్ళం అయ్యా, బియ్యం పుణ్యానికి ఇచ్చింది కాదు, అన్ని సౌలతులు లేవు మాకు. ఉప్పు కారం వేసుకొని తింటానో, మాకు సర్కారు డ్యూటీలు ఎవరికి లేవు. ఈసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందా, రాకపోతే బాగుంటుందా? వస్తే బాగుంటుంది. మరి పిల్లలకు మాకు ఎవరికి డ్యూటీలు లేవు, చదివే లాభం వేలు పెట్టి చదివిస్తున్నాం, కొలువులు లేవు. ఎంతమంది చదువుకోవాలి ఏందో, ఇప్పుడు కరోనా మళ్ళీ కరోనా ఎక్కువైందట. మరి కరోనా ఎక్కువైంది, పొద్దున దాకపోతే తిన్నట్టు లేకుంటే వండినట్టు. మాకు అన్ని ఇక్కడ గల్లీలో సాగు ఏం మంచిగా నడతలేదు. మంచిగా ఎక్కడదాకా మెట్లేపియాలి, మాకు నల్లేపియాలి, అంతే. అందుబాటులో ఉంటుండ్రు కానీ మా పనులు చేస్తలేరు. వాళ్ళు అవసరం ఉన్నప్పుడే వస్తున్నారు, మళ్ళీ దొంగి చూస్తలేరు. మేము ఈ మెట్ల గురించి ఎన్నోసార్లు పోయినాం, అప్లికేషన్లు ఇచ్చినాం, కానీ అప్లికేషన్లు కూడా శతాపాలు చేసినారు. ఈ మధ్యనే వచ్చా మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటా పోతుర్రు, కానీ మాకు పనులు అయితే లేవు. కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన పింఛన్లు ఇస్తుండు, 10,000 రూపాయలు ఇచ్చిండు మా బస్తీలు అయితే. ఇక వేరే దిక్కులు అయ్యలేదని గొడవలేవు వినబడుతున్నాయి, కానీ మా బస్తీ వరకు అయితే ఇచ్చిండ్రు. కానీ ఇంట్లో పనులు నల్లాలు అది కొంచెం డ్రైనేజీలు అది ప్రాబ్లం ఉన్నది ఇక్కడ. మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగొట్టాలి, గెలిస్తే అభివృద్ధి అవుతుందా లేదా? అభివృద్ధి ఇదివరకు గెలిచినామని అయితే మాకు గెలిచినప్పుడు వచ్చిందంటే కమిటర్ లేదన్న అయినప్పుడు ఓపెనింగ్ చేయడానికి వస్తుంది. మళ్ళా కనిపించేది మాకు, మేము ఇంటికి పోయి తిరిగినా కూడా రాదు, మాకు పని చేయదు. ఇక ఇప్పుడు కొత్త గెలిచినామే ఎట్టుంటుంది ఇక మాకు తెలియదు ఇక ఆమె సంగతి. కేసీఆర్ పరిపాలన మరి సంతోషంగా ఉన్నారా లేదా? కేసీఆర్ పరిపాలన బాగానే ఉంది, కానీ మా బస్సు వరకు మాత్రము మా కార్పొరేటర్ పనిచేయలేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.